వాళ్ళ కాన్వర్సేషన్ కంటే ఎక్కువ సంగీతం వినిపించబోతోంది అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సీరాలో సందమామా సీతమ్ నిజంగా ఇంజనీరింగ్ మానేసి ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు మా ఊరిలో ఎంత చేసినా మళ్ళీ నాలుగైదు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు కదా కెరీర్ ఇప్పుడు ఈ పాటలు అన్నిటికీ మహానుభావులు లాంటి సంగీత దర్శకులు మీకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది ఆ టైంలో ఫస్ట్ టైం రెహమాన్ గారిని కలిసినప్పుడు ట్యూన్ తీసుకోవడానికి వెళ్ళాను అప్పుడు నేను అంటే డోంట్ బి నర్వస్ అని ఆయన పాట పాడేటప్పుడు సరిగా ఉచ్చరించలేదని చెప్పి కొంతమంది బాధపడిన సందర్భాలు ఉన్నాయి అందరూ తెలుగువారి పాడిస్తుంటే మరి ఆదరించట్లేదు మిగిలిన భాషల్లో ఉన్నంత నాణ్యత మన తెలుగు భాష గాయకుల గొంతుల్లో కారణం మన పేరెంటింగ్ విధానం ఎవరు చిన్నప్పటి నుంచి ఇది గాయకుడు అవ్వాలని చెప్పి తన పిల్లల్ని పెంచట్లేదు ముందు ఐఐటి కొట్టు లేకపోతే మెడిసిన్ కొట్టు ఒక సంస్థ పేరు చేయితో స్టార్ట్ అవుద్ది ఒక సంస్థ పేరు నాతో స్టార్ట్ అవుద్ది వాళ్ళు టీవీలో వదరగొట్టే ర్యాంకుల ఇది వల్ల మీదే చాలా విమర్శలు వచ్చాయి ఆ మధ్య మన విమర్శ మానిటైజ్ అయ్యేలా ఉండాలి ఉత్తినే వచ్చి సలహాలు ఇస్తే కుదరదు విలువలు తగ్గిపోతున్నాయండి సరే ఆ విలువలు పాటించినప్పుడు విపణిలో దాన్ని గెలిపించడం ఎలాగో కూడా సలహా ఇవ్వాలి పాటకి ఐదు లక్షలు ఆరు లక్షలు పన్నెండు లక్షలు తీసుకుంటున్న గాయని గాయకులు ఉన్నారు నలభై లక్షలు తీసుకున్నాడు ఒక గాయకుడు అది వైట్ ఎంతో తెలియదు బ్లాక్ ఎంతో మనకు తెలియదు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంటున్న అనంత శ్రీరామ్కి ఐ డ్రీమ్ అందిస్తోంది కంగ్రాడ్యులేషన్స్ వెల్కమ్ టు దిస్ వెరీ వెరీ స్పెషల్ క్యాండిడేట్ కాన్వర్జేషన్ ఫుల్ ఆఫ్ మ్యూజిక్ ఇవాళ కాన్వర్జేషన్ కంటే ఎక్కువ సంగీతం వినిపించబోతోంది నాకు చాలా ఇష్టమైన మా అందరికీ యాక్చువల్లీ చాలా ఇష్టమైన గేయ రచయిత అనంత్ శ్రీరామ్ ఇంత స్ట్రేట్గా పాయింట్కి ఎందుకు వచ్చానంటే అనంత్ గారి గురించి చెప్పాలంటే తన ప మాట ఎంత ప్రధానమో తన ధారలో పాట కూడా అంత ప్రధానం కాబట్టి తను రా రాసే అందమైన పొందుపరిచే మాటలకి ట్యూన్ కూడా అలాగే అల్లి చెప్పేస్తుంటారు మ్యూజిక్ డైరెక్టర్స్కి చాలా సందర్భాల్లో ఇది నేను స్వయంగా చూశాను సో అనంత్ శ్రీరామ్ గారి రెండు దశాబ్దాల జర్నీలో ఎన్నెన్నెన్నో హిట్ పాటలు రాసిన విషయం తెలుసు కానీ విశ్లేషణ వివేకం విచక్షణ అన్నీ ఉండే తన పాటల ప్రయాణం ఎటువైపో మరొక్కసారి వాళ్ళ తట్టి లేపి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిమ్మల్ని చూసి నాకు కూడా మంచి మంచి పదాలు వచ్చేస్తున్నాయో ఎలా ఉన్నారు అనంత్ గారు బాగున్నానండి మిమ్మల్ని చూడడం చాలా సంతోషం ఎందుకో చెప్పనా తాను నేను నా ఆల్ టైం ఫేవరెట్ అంతకంటే ఫేవరెట్ పాట మళ్ళీ రాదనుకున్న నేను డిసైడ్ అయిపోయాను లేకపోతే నా హాలర్చ్యూన్ ట్యూన్ మారేది కదా అంతేగా మీ కూడా అంతేనా నా కాలర్ ట్యూన్ రెండు వేల పదహారు నుంచి అదే ఎప్పుడైనా దాన్ని దాటి రాద్దాం అనుకుని ప్రతిసారి ప్రయత్నిస్తున్నాను విఫలం అవుతున్నాను మళ్ళీ ప్రయత్నిస్తు నాకు ఈ పాటతో పాటు మీరు రాసిన పాటలన్నీ కూడా అర్థవంతంగా అర్థమయ్యేలా ఉంటాయి అర్థమయ్యి అర్థవంతంగా లేకపోతే పాటకి సార్థకత లేనట్టే మీకు సంగీతంతో పరిచయం ఎలా వచ్చిందో ఆనంద్ గారు రంగస్థలం మీద అంటే చిన్నప్పుడు పౌరాణిక నాటకాలు అవి చిన్నపిల్లలుగా ఉంటే వేస్తూ ఉండేవాళ్ళు మా నాన్నగారు వేయిస్తూ ఉండేవాళ్ళు హార్మోని వాయిద్యకారులు వాయిస్తున్నప్పుడు ఇది ఈ రాగం అది ఈ రాగం అని మా నాన్నగారు చెప్తూ ఉంటే ఆయనకు కూడా అలాగే వచ్చింది ఆయనకు గురు గురువు ఎవరు లేరు ఆయన కూడా పద్యాలు రాగాల్లో కట్టి పాడుతూ ఉంటారు అలా అబ్జర్వేషన్ మీద కొద్దిగా ఓ ముప్పై రాగాలు తెలుసు అంటే మరి ముప్పై రాగాలు తెలుసా లైన్గా ఒక్కోటి అనుకుందాం ఊరికే ఏ రాగాలు చెప్ప తెలుసు చెప్పండి చాలా ఈజీగా చెప్పేసి ముందు శంకరాభరణం తీసుకున్నాం వైట్లు మొత్తం శంకరాభరణం తీసుకున్న తర్వాత శంకరాభరణం నుంచి మోహన సరిగా పదస హంసధ్వని సరిగా పనిస సావేరి సరిమా పదస నాకు తెలిసిన రాగాలు మీకు తెలుసు ఇది నిదంబరం పాడుతున్నారు చిన్నగా శంకరాభరణమే చూస్తున్నాం మనం ఇప్పుడు మొత్తం వైట్ సగప దనిస ఒకటి ఉంది సగప చిన్నీ వలజ కళావతి అలా ఇందులో గా మారితే మోహన్లో గా మారితే శివరంజని సరిగా శంకరవరణంలోనే మా మారితే కళ్యాణి అబ్బో మీరు అసలు మొత్తం విద్వాంసులు అవ్వడానికి అన్ని లక్షణాలు ఉన్నాయి ఈ ముప్పై తెలిస్తే విద్వాంసులు ఎలా అవుతారు ఉన్నాయి డెబ్బై రెండు మేళకర్తలు మళ్ళీ దానిలోంచి పర్మిటేషన్స్ కాంబినేషన్స్ చూసుకుంటే వందల వేల రకాలైతే మంచి పరిజ్ఞానం ఉన్నట్టే అనంత్ గారు సో పాటతో మీ ప్రయాణం అలా అనమాట అయితే రంగస్థలం నుంచి రంగస్థలం నుంచి మొదలైంది అంటే నాటకాలు వేస్తున్నప్పుడు పద్యాలు పాడుతున్నాం డైలాగులు చెప్తున్నాం ఈ రెండు రెండిట్లో పద్యం బాగున్నా చప్పట్లు కొడతారు లేకపోతే ఏదైనా డైలాగ్ బాగున్నా చప్పట్లు కొడతారు కానీ ఆ ఆర్టిస్ట్ కాదు కదా చెప్పేది ఆ డైలాగ్ ఇచ్చింది ఆ రచయిత ఆ పద్యం ఇచ్చింది ఆ రచయిత కదా అని నటన కన్నా రచన మీద ఎక్కువ మక్కువ వచ్చింది ఆ రచనలో చూస్తే డైలాగ్ ఏమో దాంట్లో అంత కవితాత్మకత ఉండదు పద్యంలో ఉంటుంది కానీ ఎక్కువ మందికి అర్థం అర్థమవు ఈ రెండింటికి మధ్య ఏంటి ప్రక్రియ ప్రక్రియ మాటకి పద్యానికి మధ్య ప్రక్రియ పాట అని అనిపించి దాని మీదకి మొగ్గు చూపాను మీరు రాసిన అందమైన పాటలు చాలా అందంగా గాయని గాయకులు పాడుతూ వచ్చారు కదా మీ పాటని మీకు ఇష్టం వచ్చిన వాడిన గాయకులు అంటే అంటే గాయని గాయకులలో అందమైన అంటే వాళ్ళ గొంతుకే ఆపాదిచ్చి బెస్ట్ గా మీ పాటల్ని అద్భుతంగా పాడే గాయకులు ఎవరంటే తర ఫలన వాళ్ళని ఎందుకంటే ఎవరికి కంఠం వాళ్ళు ఆ పాటల్లో అదే తను పాడిన పాటల్లో మీకు ఇష్టమైన పాట మీ పాట బాబా బాబా ఆ పాట అండి బాబోయ్ ఏంటండి ఏం పాట గుర్చేశారండి ఫస్ట్ పాట వింటున్నావా వింటున్నావా ఎన్ని రకాలు వింటున్నావాలో ఆ పాట విని తరించిపోయిన సందర్భాలు ఎన్నెన్ని ఉన్నాయో నాకు నేను చెప్పలేను మీ పాట రెహమాన్ గారి సంగీతం సంగీతం తమిళం మన్నిప్ప అని వస్తుంది అప్పటికి నాకున్న లాజిక్ ప్రకారం సారీ థ్యాంక్స్ ప్లీజ్ ఇవి చెప్పితే కనుక ప్రేమ అవ్వదు వాటన్నిటికీ అటితమైంది ప్రేమ అని చెప్పి తమిళ్లో అని నేను తీసుకోలేదు మళ్ళీ వింటున్నావా అనేదే నాకు అనిపించింది అన్నమాట అప్పుడు రెహమాన్ గారు కూడా అడిగారు ఇందులో మన్నిప్పాయ ఎందుకు తీసుకోలేదండి మన తెలుగు క్లైమాక్స్ వేరు కదండి క్లైమాక్స్లో కలిసిపోతారు హీరో హీరోయిన్లు సో హ్యాపీ ఎండింగే తమిళ్లోనేమో విడిపోతారు కాబట్టి ఇంక విడిపోతున్నాం కాబట్టి ఇంకా ప్రేమ లేదు కాబట్టి ఇంకా సారీ చెప్పేయచ్చు ఇప్పుడు కలుస్తున్నారు కాబట్టి అందులో సారీకి అంత ప్రాముఖ్యత లేదనిపించి వింటున్నావాగా మార్చుకున్నాను ఇంకా వింటున్నావా పదం వచ్చిన తర్వాత ఎన్ని రకాలుగా వింటున్నావు వింటున్నావా అని అడగడానికి అన్ని రకాలుగా మన్నిపాయే మన్నిపాయే అని అలోచిందా మన్నిపాయా మన్నిపాయా అనొస్తు వింటున్నావా వింటున్నా వింటున్నావా అంటే ఈ మీటర్స్ అన్నీ మీకు ఆ టైంలో చెప్పి ఒరిజినల్ రెఫరెన్స్ ఇచ్చి రాయించారండి పాట పాట విన్నాను పాట విని చూన్ ఇమ్మన్నాను చూన్ వర్షన్ ఉంటుంది కదా తన తన తననే తన తర నా తన మన్నిపాయ మన్నిపాయ అనిచ్చారు ట్యూన్ ఆ ట్యూన్కి రాశాను వన్ ఆఫ్ యువర్ గోల్డెన్ జెమ్స్ అండి ఈ పాట మాత్రం అలాగా గోల్డెన్ జెమ్స్ అంటే బంగారు వజ్రాల గోల్డెన్ జెమ్స్ అంటే బంగారులో పొందుపరిచిన వజ్రం ఓకే నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు నాకు ఇదే నాకు ఇంతే ఇంగ్లీష్ వచ్చు కాబట్టి అలా సరిపెట్టుకుంది కానీ అనంత్ గారు మీకు వీటన్నిటితో పాటు ఇంత హృదయమైన పాటలు రాసే మీకు అద్భుతమైన చమత్కారం ఎక్కడి నుంచి వచ్చింది గోదావరి ఓ అంతేగా ఎందుకంటే నిజంగా చమత్ ఇప్పుడు మీరు మిడిల్ ఈస్ట్ మ్యూజిక్ విన్నారనుకోండి ఎక్కువ సింధు భైరవ్ రాగంలో తారాస్థాయిలో హమ్మింగ్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది అంత ఉంటుంది కదా ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో పంటలు అనేవే మృగ్యం నీరు ఎప్పుడో కానీ దొరకదు ఏదో ఖర్జూరం ఈత తింట ఆ టైంలో అలా బతికేవారు కదా వాళ్ళకి సరైన ఆహారం దొరకడమే కష్టం దొరికిన ఒంటలను చంపుకుని ఆ మాంసాహారం తింటా రుచికరమైన ఆహారం అనేది వాళ్ళకి చాలా అరుదు ఆకలి బాధలు ఎక్కువ ఉంటాయి ఆ సంగీతం కూడా అక్కడ అలాగే ఉంటుంది ఉంది ముఖ్యంగా మా మా కడుపు నిండిన బేరం మాదైతే డబ్బు ఉండదేమో కానీ అన్నానికి లోటు ఉండదు ఎప్పుడు ఇప్పుడు కడుపు ఖాళీగా ఉందనుకోండి దాని ఒక్కదాని మీదే దృష్టి ఉంటుంది కడుపు నిండాక వందల మీదకి వెళ్తుంది దృష్టి అందులో కొంచెం కారం కూడా రు లోటు లేనప్పుడు ఎటకారం ఒకటి బయటకు వస్తుంది సో కారం ఎటకారం మమకారం అన్నీ ఎక్కువే మీకు అంతేగా గోదావరి జిల్లాలో సో మీరు రాస్తూ వచ్చిన పాటల్లో మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ అందిన పాట ఏది అంటే తాను నేనువే కదా అన్ని రెహమాన్ గారి పాటలే మీకు ఎక్కువ కుదురుకున్నాయని అనొచ్చా అలా ఏం లేదండి ఇప్పుడు ఎటో వెళ్ళిపోయిన మనసు సినిమా ఉంది కదా ఇళయరాజా గారిది మ్యూజిక్ ఒక పాటకి నంది అవార్డు ఒక పాటకి ఫిలింఫేర్ అవార్డు ఒక పాటికి బిగ్ మ్యూజిక్ అవార్డు అలా వేరు పాటలకు వచ్చినాయి ఒకే పాటకి చాలా అవార్డులు వచ్చే సందర్భాలు ఉంటాయి కానీ ఒకే సినిమాలో వేరు వేరు పాటలకి మంచి మంచి అవార్డులు రావడం అనేది అరుదుగా ఉంటుంది ఇప్పుడు ఈ పాటలు అన్నిటికీ మహానుభావులు లాంటి సంగీత దర్శకులు మీకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది ఆ టైంలో అంటే ఒక నర్వస్నెస్ ఉంటుంది కొంత ఒక అలా ఇప్పుడు లేదేమో కానీ అప్పుడు ఎందుకంటే అసలే ఫస్ట్ టైం రెహమాన్ గారిని కలిసినప్పుడు చూన్ తీసుకోవడానికి వెళ్ళాను అప్పుడు నేను అంటే డోంట్ బి నర్వస్ అని ఆయనే సముదాయించారు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కాళ్ళు వణకడం కూడా కాదు మొత్తం బొట్న దగ్గర నుంచి తల వరకు మొత్తం బీసుకుపోద్ది అంటే ఆయన కూడా చాలా ప్రేమగా మాట్లాడి అలా వాళ్ళు ఈజ్ చేసిన తర్వాతే మనం మామూలు స్థితికి వస్తుంది వాళ్ళు ఆయనకి మీరు మల్టిపుల్ వర్షన్స్ వినిపించారా ఫస్ట్ టైం అప్రూవ్ అయిపోయింది ఆ పాట ఫస్ట్ టైం అప్రూవ్ అయిపోయింది అండి గారి దగ్గర అంతేరా బాగుంది 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 అన్నారా ఎలా అన్నారు కరెక్ట్గా ఉంది మంచి సౌండింగ్ ఉంది ఎంత అదృష్టం ఉంది మీరు అంటే సంగీత పరిశ్రమలో ఉండడం అంటే ఎంత అదృష్టం దక్కిందంటే మీకు అరవైల నుంచి అదే డెబ్బైల నుంచి మ్యూజిక్ చేస్తున్న వ్యక్తులతో కూడా పని చేయగలిగే అదృష్టం దక్కింది ఇలా గారు అవ్వచ్చు విద్యాసాగర్ గారు అవ్వచ్చు అలాగే ఇప్పుడు ఈ కాలంలో అందరినీ మెప్పిస్తున్న సంగీత దర్శకుల చేత కూడా వాళ్ళతో కూడా తమన్ గారు అవ్వచ్చు అనిరుద్ధు గారు అవ్వచ్చు అలా అన్ అన్ని వయస్కుల సంగీత దర్శకులతో పనిచేసే అదృష్టం మాత్రం నాకు బాగా మీకు అంటే మీ మనసు సింగిల్ కార్డులు అవును సింగిల్ కార్డు తర్వాత మీకు ఉండే గొప్పదనం ఏంటంటే ఆనంద్ గారు మీరు అన్ని తరాలతో కనెక్ట్ అయ్యే ఏంటి ఒక విజ్ఞత ఉంది మీలో ఎవరి వయసు తగ్గట్టు వారి వారితో అలా మాట్లాడడం అలవాటు నాకు మీ వయసు ఏమిటో మా ఈ ప్రాసెస్లో మేము ఎప్పుడు పసి పసిగట్టలేకపోయాం ముప్పై తొమ్మిది సంవత్సరాలు అండి దాంట్లో ఉంది పెళ్ళి అయిపోయిన వయసు దాచుకోవడం ఎందుకు అంతేనా ఇప్పుడు దాచుకుని కూడా లాభం లేదు లాభం లేదు ఏం అనంత గారు మీ పాటలు పాడేటప్పుడు చాలామంది ఇప్పుడు కొంతమంది బహు ఇతర అన్య భాషస్తులు మీ పాట పాడేటప్పుడు సరిగా ఉచ్చరించలేదని చెప్పి కొంతమంది బాధపడి పడిన సందర్భాలు ఉన్నాయి మీరు ఎప్పుడైనా ఫీల్ అలాగా మీ పాటలే కాదు సరే గారు కావచ్చు మన భాష గాయకులు పాడినప్పుడు ఆదరించే మనసు ఉన్న వాళ్ళే అన్య భాష గాయకులు పాడినప్పుడు విమర్శించే అర్హత ఉన్నవారని నా ఉద్దేశం అందరూ వారి చేతి పాడిస్తుంటే మరి ఆదరించట్లేదు ఆదరించట్లేదా కొత్త గొంతు కావాలి ఒక పదాన్ని కొంచెం తప్పుగా పలికితేనే కొత్తగా భావిస్తున్నారు అది కాక నేను మహాటం లేకుండా చెప్పేది ఏంటంటే మిగిలిన భాషల్లో ఉన్నంత నాణ్యత మన తెలుగు భాష గాయకుల గొంతుల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది కారణం మన పేరెంటింగ్ విధానం ఎవరు చిన్నప్పటి నుంచి ఇది గాయకుడు అవ్వాలని చెప్పి తన పిల్లల్ని పెంచట్లేదు ఇది సెకండరీగా ఉంచు ముందు ఐఐటి కొట్టు లేకపోతే మెడిసిన్ కొట్టు అన్నీ కొట్టుకుని పుస్తకాలు వేసుకుని ఎత్తనేసి కొట్టుకో ఇవన్నీ చెప్పిన తర్వాత వాడి సహజ సిద్ధంగా ఉన్న ఆశయాన్ని ఆశయానికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇమ్మని ఈ సమాజం మెచ్చే ఆశయం వైపు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి కృత్రిమంగా ఆశయాన్ని జొప్పించి దాని తపస్సు దాని వైపు చేయించి ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్న వాళ్ళ సమాజానికి అనుకున్నది తల్లిదండ్రులు అనుకున్నది అది సాధించిన తర్వాత వాడిని సాఫ్ట్వేర్ ఇంజనీర్నో లేకపోతే డాక్టర్నో ఒక కార్పొరేట్ గాయం చేసిన తర్వాత ఇప్పుడు కావాలంటే నువ్వు ఏదైనా చేసుకోండి ఇంకేం చేస్తాడు అప్పుడు చిన్నప్పటి నుంచి సాధన ఉంటేనే కదా అవును అంటే తెలుగు వారిలో మాత్రం ఉందంటారా తెలుగు వారిలోనే ఎక్కువ అంటే ఎందుకంటారు అంటే అతి జాగ్రత్త ఏమో చైనా వల్ల చైనా వల్ల ఒక సంస్థ పేరు చెయ్యితో స్టార్ట్ అవుద్ది ఒక సంస్థ పేరు నాతో స్టార్ట్ అవుద్ది వాళ్ళు టీవీలో వదరగొట్టే ర్యాంకుల ఇది వల్ల అది మీరు అని చూపిస్తేనే మాకు అర్థం అవుతుంది ఒకటి ఈసారి ఐఐటి కాంపిటీషన్ లో వరుసగా ఒకటి ఒకటి రెండు 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 ఆరు ఏడు 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 ఇలా లోపు వంద ర్యాంకులు సాధించిన సంస్థ మా చాలా విషయం గమనించారు అంటే మరి అంత ఊదర మావాడు అందులోకి వెళ్ళిపోవాలి మావాడు కొట్టేయాలి మా కట్నం వచ్చేయాలి ఇదే మా అమ్మాయి వెళ్ళిపోవాలి మా అమ్మాయి మెడిసిన్ కొట్టేయాలి మంచి ర్యాంక్ కొట్టేయాలి తక్కువ కట్టించుకోవాలి ఈ ఇదితో వెళుతున్నప్పుడు ఎలా కుదురుతుందండి ఇప్పటికే ఆ జబ్బు పోలేదు పోని సింగి సింగర్ని చేద్దాం అనుకున్న అయినా దేని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు రియాలిటీ షోస్ని చూసి ఆల్రెడీ వచ్చేసిన సినిమా పాటని ఎవరో అమ్మాయో అబ్బాయో పాడితే దానికి నుంచి కొడుతుంటే నువ్వు కూడా అలా కొట్టించుకోవాలని చెప్పి ఆ సినిమా పాటలు ప్రాక్టీస్ చేస్తున్నారు సాధన లేదంటారు సాధన అనేది జానపదం శాస్త్రీయం లలితం పాశ్చాత్యం ఈ సంగీతాలన్నింటిలో ఉన్న పునాదులు ఏంటి అవి సాధన చేయాలి మన జీవితంలో నేర్చుకున్న కళని మన జీవితంలో ఎదురైన అనుభవాలని క్రోడీకరించి కలగలిపి మనదైన కళ బయటికి తీస్తే అది సినిమాకు ఉపయోగపడుతుంది కానీ సినిమాలో వచ్చేసిన వాటి ద్వారా నేర్చుకుని మళ్ళీ సినిమాల్లో అంటే అది అవ్వదు ఎప్పుడు మన ఒరిజినాలిటీ ఉంటేనే కదా సినిమాలో ఒక ప్రత్యేకత ఉంటుంది కరెక్ట్ అంతే దాస్ గారి పాటలు ఉన్నాయి ఎందుకు నచ్చినాయి ఆయన ఆయన మట్టి వాసన్నే ఆ పాటల్లో జోపించగలిగారు కాబట్టి అవును కాసల శ్యామ్ గారి పాటలు ఎందుకు నచ్చుతున్నాయి ఆ తెలంగాణ సంస్కృతిని కమర్షియలైజ్ చేయగలిగారు కాబట్టి అలా మన జీవితంలో అనుభవాలని సినిమాకి ఇవ్వాలి కానీ సినిమా ద్వారా మనం అనుభవం పండకూడదు అవును అది అది గమనించకుండా రియాలిటీ షోస్ని టార్గెట్గా పెట్టి అందులో సెలెక్ట్ అవకపోతే ఏడుపులు పెడబాబులు పెట్టుకుని చేస్తున్నారు తప్పితే మూలాన్ని గమనించట్లేదు ఇలాంటి ఇలాంటి వాతావరణంలో తెలుగులో గొప్ప గొంతులు వస్తాయని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ అంటే బట్ నిజానికి సంఖ్యాపరంగా చాలామంది శిక్షణ పొందుతూ చాలా మంది గొంతుకులు ఉన్నారు ఇక్కడ మీరు అన్నట్టు కానీ విలక్షణమైన గొంతుకులు అడుగుతున్నారంటే మేబి అక్కడ చెన్నైలో ఇప్పుడు చిన్మయ్య గారు కావచ్చు తెలిగింటి అమ్మాయి అయినా కూడా చెన్నైలో స్థిరపడి తను అద్భుతమైన వాయిస్ డబ్బింగు అసలు తన పాట అయితే చెప్పక్కర్లేదు అంటే సౌత్ ఇండియాలో ఎలా అయితే శ్రేయా ఘోషాల్ ఒక పేరు సాధించారు శ్వేతామో మోహన్ గారు కావచ్చు పురుషుల్లో మన సిత్ శ్రీరామ్ కానీ శ్రీరామ్ మీదే చాలా విమర్శలు వచ్చాయి ఆ మధ్య తన ఆంగ్ల భాష అరవ భా యాసతోటి కొంచెం తెలుగు పదాలని నా ఈ వంద మిలియన్లు అదే రెండు వందల మిలియన్లు దాటిన పాటలు ఒక మూడు ఉన్నాయండి ఫ్లాగ్షిప్ మిలియన్స్ లెక్కలో చూస్తే ఒకటి ఇంకేం ఇంకేం కావాలి రెండు కళావతి మూడు ఇప్పుడు ఓ రెండు ప్రేమ మేఘాలు ఆ మూడిట్లో రెండు సిట్ శ్రీరామయ్య ఇప్పుడు విపణిలో ఏది ఎక్కువ అంకెలు చూపిస్తుందో అదే విజయం ఇప్పుడు విమర్శించినంత మాత్రం నా అంకెలు తగ్గట్లేదు కదా తగ్గవు కరెక్ట్ మనం విమర్శ అనేది మన విమర్శ మానిటైజ్ అయ్యేలా ఉండాలి ఉత్తినే వచ్చి సలహాలు ఇస్తే కుదరదు అంతేగా విలువలు తగ్గిపోతాయండి పాత సినిమాల్లో విలువలు ఉండేవి సరే ఆ విలువలు పాటించినప్పుడు విపణిలో దాన్ని గెలిపించడం ఎలాగో కూడా సలహా ఇవ్వాలి అంటే ప్రణాళికాబద్ధంగా ఉండాలి తప్ప దానికి కుదరదండి విమర్శలు చాలా ఎంత గొప్ప పాయింట్ చెప్పారు ఇంత క్లారిటీ ఎలా వచ్చింది ఆనంద గారు మీకు మళ్ళీ గోదావరి జిల్లాలేనా కాదు మీరు ఎంత క్లియర్గా ఉన్నారు చూడండి మీరేమీ దాన్ని ఖండించట్లేదు బట్ ఏంటది తినడానికి ఉపయోగపడిన ఇడ్లీలు ఎందుకు అంటున్నారు అంతేనండి అంటే విలువలు సినిమా అనేది ఒక వ్యాపారాత్మకమైన కళ లేదా కళాత్మకమైన వ్యాపారం ఈ కళ వ్యాపారం ఉన్నప్పుడు ఒక కళ గురించో ఒక వ్యాపారం గురించో మాట్లాడకూడదు రెండిటిని రెండు కళ్ళుగా భావించి చూడాలి కడుపు నింపని కళలెందుకు తనకు మాలిన ధర్మమెందుకు అంతేనా అంతే కదండి ఏదైనా ఉంటుందండి ఇప్పుడు శంకర్ మహాదేవన్ గారి సాధన ఎంత గొప్ప సాధన అది ఆయన ఏమి శాస్త్రీయ సంగీతాన్ని ఎక్కడో కప్పేసి పాశ్చాత్య సంగీతం వైపో లేకపోతే చౌక సంగీతం వైపో వెళ్ళలేదు కదా ఆ శాస్త్రీయ సంగీతానికి వ్యాపార దృక్పథం ఎలా జోడించాలనేది నేర్చుకున్నారు అందుకే ఆయన పాటలు హిట్ అయినాయి ఆయన గొంతు హిట్ అయింది కరెక్ట్ ఆ ఆ రకంగా ఎవరు సాధన చేశారు మహాదేవన్ గారు గమకాలు అంత బాగా తిరగడానికి కారణం ఏంటని అడిగితే ఒక చోట చెప్పారు సాధన వర్ణాలు వర్ణాలు ఉన్నాయి కదా ఆ వర్ణాలు లిరిక్తో కాదు స్వరంతో కాదు అకారంతో ఆకారంతో సాధన చేశారు చిత్రగారు కీర్తనలన్నీ ఆకారంతో సాధన చేశారు ఇవన్నీ సాధనలు చేయిస్తున్నారా పేరెంట్స్ రియాలిటీ షోల వైపు చూస్తున్నారా చైనా వైపు వెళ్తున్నారా అలా చైనాలో చదివితే వచ్చే ప్రోడక్ట్స్ కూడా చైనా ప్రోడక్ట్స్ వస్తాయి చూడడానికి బాగుంటాయి గొప్ప మాట టంగు మని చెంప చెల్లుమనిపించావు మన పాత డైలాగ్ చెప్పారంటే బట్ ఆనంద్ గారు గాయకులకి ఇన్ని సాధనలు ఉంటాయి కదా గేయ రచయితలకు ఏముంటాయి సాధనలు అంటే మిమ్మల్ని మీరు నిత్యం నేర్చుకోవడానికి లేదు మీ వకాబులరీ కావచ్చు ఇంకోటి కావచ్చు గాయకుడికి నిజంగా కఠోర సాధన చేస్తే ఒక ఆరు సంవత్సరాల్లో అప్పుడు దాకా మామూలుగా పాడని వ్యక్తి కూడా ఒక ఆరేడు సంవత్సరాల్లో గాయకుడు అవ్వచ్చు రచయితకు కూడా సాధన ఉంటుంది అది కూడా పుట్టుకతో వచ్చేది ఏం కాదు కాబట్టి ఆ ఆరు కాదు పదిహేను సంవత్సరాలు పడుతుంది ఒకటి మౌలికమైన విషయాలు తెలుసుకోవాలి ఏంటి పాట అంటే ఫస్ట్ కవిత ఏంటి లోపల ఆలోచన భావాన్ని ఆలోచనగా ఆలోచన పదంగా పదాన్ని వాక్యంగా మార్చడం వచ్చిన భావాన్ని ఆ భావ అలా వాక్యంగా మార్చిన దాన్ని లయబద్ధంగా చేయడం పాట అంతే కదా ఇప్పుడు భావం ఎలా ఉండాలి భావం భావం మనకి ఎగ్జాంపుల్ చెప్తారు కదా కాళిదాసు కాలంలో భోజరాజు మంచి శ్లోకం చెప్తే మంచి కానుకలు ఇస్తారంట అని చెప్పి ఒక ఆయన ఒక పేద బ్రాహ్మణుడెవరు పండితుడు గొప్ప పండితుడే బ్రాహ్మణుడు ఎవరు వెళ్ళి ఒక ఒక శ్లోక సత్రం దగ్గర ఒక లైన్ రాసుకుంటాడంట దాని అర్థం ఏంటంటే భోజనం దేహి రాహేంద్ర భోజనం దేహి రాజేంద్ర అని మొదలవుద్ది భోజనం ఇవ్వు రాజా అది నేర్తితో కూర రుచికరంగా ఉండేలాంటి భోజనం కావాలి అంటాడు ఇది మాటే ఆ తర్వాత లైన్ ఏం రాయాలో రాదు అటు ఎక్టో కాళిదాసు ఒక గుడిలో కాళిదాస్ కనిపిస్తే ఆయన దగ్గరికి వెళ్ళేలాగా రాజు ఏదైనా శ్లోకం ఇస్తే కానికిస్తాడంట కొంచెం పేద స్థితిలో ఉన్నాను నేను ఒక లైన్ వచ్చింది తర్వాత ఏం రాయాలో చెప్పండి అంటే ఆయన చూసి భోజనం దేహి రాజేంద్ర నేత్తో కూడిన భోజనం కావాలి అని చెప్పి మొదటి పాదం పూర్తయిన తర్వాత రెండవ పాదం ఆయన పూరించిస్తాడు ఏంటంటే అది శరచంద్ర చంద్రికా ధవళ దది మాహిషంతు శరచంద్ర చంద్రికా ధవళ దది అంటే దది పెరుగు ధవళ తెల్లని పెరుగు చంద్రిక వెన్నెల్లాంటి తెల్లని పెరుగు చంద్ర చంద్రచంద్రిక చందమామ యొక్క లాంటి తెల్లని పెరుగు శరత్ చంద్ర శరత్ కాల ఋతువులో ఉన్న చందమామ వెన్నెల లాంటి తెల్లని పెరుగు అది దేనిది ఆవుది కాదు మాహిషంతు గేదెది కావాలి ఎందుకంటే ఆవు పెరుగు కొంచెం ఎంతో కొంత పసుపుగా ఉంటుంది కరెక్ట్ కాబట్టి అలాంటి పెరుగుతో ముగించాలి భోజనం అని చెప్పి కింద ముగిస్తాడనమాట ఇది కవిత్వం ఉంది పైది వాక్యం ఉంది ఎప్పుడైనా ఒక ఉపమానం ఒక ఒక ఉపమానం ఉండాలి ఆ భావాన్ని తగ్గట్టుగా పదాలు ఎంచుకోవాలన్నమాట అలా కవిత్వం పుట్టిన తర్వాత దాన్ని లయబద్ధంగా ఎలా పెట్టాలి ఇప్పుడు శరత్చంద్ర చంద్రిక ధవళదది మీరు ఆది తాళంలో పాడండి దాన్ని శరత్చంద్ర చంద్రిక ధవ శరత్ చంద్ర చంద్రికా ధవళదది అదొక అదొక పాదం అప్పుడు తన న అది చూనవుద్ది కింద పూరించుకోవాలి దాన్ని ఇంకో ఇంకో దాంతో అలా ఆ ప్రక్రియని నెమ్మదిగా నేర్చుకుంటూ సాధన చేస్తే మన భావాన్ని ఆలోచనగా ఆలోచనని వాక్యంగా వాక్యాన్ని లయబద్ధంగా ఆ లయని కావలసిన నడకలో ఆది ఆదితాళమా ఖండమా మిశ్రమా కావలసిన నడకలో పెట్టడం ఇప్పుడు ఇలాంటి భావాన్ని ఇంకా కలోక్యలుగా చెప్పాలా ఇంకా రాయల్గా చెప్పాలా అన్న పదాల ఎంపిక ఈ ఎంపిక కావాల జరగాలంటే కలోక్యల్గా జరగాలంటే ఎలాంటి జానపద రచనలు చదవాలి రాయల్గా కావాలంటే ఎలాంటి ఉత్కృష్టమైన గ్రంథాలు చదవాలి అవి పోగు చేసుకుంటా పోగు చేసుకుంటా అలా సాగిస్తే పాట రాయడం వస్తుంది మీరు మరి మీ రెపర్ అంటే మీ ఈ ప్రక్రియలో మీ పాటల జాబితా సంఖ్య ఇంకా అనేక రకాలు అంటే శైలులు పెంచుకునే క్రమంలో వాగ్గేకారుల శైలులు చూసుంటారు రామేంద్ర గారు చూసారా అన్నమయ్య అన్నమాచార్యుల వారి శైలి ఏమిటి సో ఎవరి శైలి మీకు బాగా ఎందుకంటే మనం అప్పుడ అప్పుడప్పుడే అనేక కొత్త రకాలు ఇప్పుడు త్యాగరాజ యోగ వైభవం అగరాజ యోగ వైభవం రాజయోగ వైభవం యోగ వైభవం భై వైభవం భవం వం శ్రీ త్యాగరాజ యోగ వైభవం అని వస్తుంది గోపుచయతి అంటారు అంటారు కదా అదే ఆవు తోకలాగా అప్పుడు అలా ఉంది ఇప్పుడు గోపుచేతి దీన్ని ప్రయోగించాలి ఏం చేయాలి అన్నప్పుడు ఏదో ఆలోచిస్తాం మనకేదో తడతది మన అంతరంగాలు అంతరంగాలు తరంగాలు రంగాలు గాలు అలా ఇంకా కావాలంటే అన్య భాష పదం వాడాలంటే లూ మాత్రం అర్థమైంది ఇలా ఇలా సాధన చేసుకో ఇప్పుడు ఏదో మీరు చెప్పారు కాబట్టి ఏదో వచ్చింది అదే చెప్పాను అర్థమైంది అంటే ఈ ప్రక్రియలని ఇప్పుడు ఆధునిక సాహిత్యంలో మనం వాడుతున్నామా అని అనేక ప్రక్రియలు వాగ్గకారులు అంటే అది ఆస్వాదించే రసజ్ఞత ఉండాలి కదా అవును కదా అలాంటిది ఉన్నప్పుడు వాడతాం నేను అది ముక్తావళి అలంకారం వాడాను దీంట్లో ఎక్కువలో నా గోదారి ఎరుపెక్కింది ఈ ఎరుపుని తీసుకో ఆ ఎరుపేమో గోరింట పంటైంది పంటను తీసుకుంది పండిన సేతికెన్నో సిగ్గులొచ్చి సిగ్గుని తీసుకున్నాం సిగ్గంతా సీర గట్టింది చీరని తీసుకున్నాం సీరాలో సందమామ ఎవ్వరమ్మా ఆగుమ్మ సీతమ్మా గోదావరి నుంచి సీతమ్మ వరకు దాన్ని ముక్తావళి అలంకారం అంట అలాగే యమకం అని ఒక శబ్దాలంకారం ఉంటుంది నారప్ప పాటలో కాలయముడివై పూన కాలయముడివై అని ఒక పదం వస్తుంది అంటే కాలయముడు అన్న పదమే అది ఆ పూన అనేది చేర్చేటప్పటికి పూనకాలయముడివై పూనకాల యముడివై అంట అలాగే చేఖాను ప్రాసను ఉంటుంది అంటే పక్క పక్కనే ఉండాలి అదే పదం ఉండాలి కానీ వేరే అర్థం ఉండాలి పిసినారి నారివే పిసరంత పలకవే నారి అనేది ఉంటుంది కదా నారి అంటే ఆ స్త్రీ వనిత పిసినారి అంటే లోభి పిసి నారి నారివే అదనమాట చేసీంటారు వెన్నెల్లో గోదావరి కలవరం

మీ ఇలాంటి పండితులు అందరూ చెప్తుంటే వచ్చిన దేవదేవం నన్ను పండితులు మరి మీరు పండితులే కదా సంగీతంలో మీరు పండితులే సంగీతం నేర్చుకున్నామండి అది తల్లిదండ్రుల భిక్ష మీరు మీరు చెప్పారు కొంతల వరాలు రాగం గురించి చెప్పారు ఇంకా ఎవరి దగ్గర నేను కొంతల వరాల గురించి చెప్పాను అనుకోండి అది స్వప్న గారు చెప్పారని వాళ్ళకి సమాచారం ఉండకపోవచ్చు నాకు తెలుసు అనుకుంటారు అలా సో ఇసీ ఖుషి మే మీరు హిందీ పదాలు ఏమైనా పాడుతున్నారా మీ పాటల్లో అప్పుడప్పుడు అంటే నాకు హిందీ పూర్తిగా రాదు ఆ ప్రాసలో కలిస్తే వాడుతూ ఉంటాను అప్పుడు బాన్సులు వచ్చిండ్రే బేసులు పెంచుండ్రే బాక్సులు బద్దల రే యాష్కరే యాష్కరే డానులు వచ్చిండ్రే డాన్సులు దంచుండ్రే ఫ్యాన్స్కి పండగే జూంబరే జూంబరే ఏ కొండలైనా పిండి చేసే కండలున్నోడే గండాలైన దండం పెట్టే గుండె దమ్ముడే వీళ్ళిద్ద రిట్టా గస్తే రిల్లాలంటే హే టాలీవుడ్ని బాలీవుడ్ని తారు మారెంగే తార్ మార్ తరు మార్ తార్ మార్ తరు ఒక విచిత్రమైన విషయం అడగాల అనంత్ గారు మీరు ఇరవై ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నారు అంతకుముందు డెబ్బైయో దశకం నుంచి అదే పంతొమ్మిది ఏళ్ళ దగ్గర దగ్గర డెబ్బైయో దశకం నుంచి పనిచేస్తున్న పెద్ద పెద్ద మహానుభావులతో మీరు ఇప్పుడు పనిచేస్తారు కలిసి మనకి వేటూరి వారు సీతారామ శాస్త్రి గారు ఇంకా చాలామంది మహానుభావులు గేయ రచయితలు కవుల గురించి చెప్పినప్పుడు ఈ తరం కవులు కానీ గాయకులు కానీ అప్పుడు తీసుకున్న మహానుభావుల జీతభత్యాల కంటే రెమ్యూనరేషన్స్ కంటే ఇప్పుడు పదింతల అమాంతం పెరిగిపోయింది అంటే ఇప్పుడు మనం విండం ఈ తరం గాయని గాయకులు తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఒక పాట పాడడానికి అంతటి బాలు గారు కూడా ఆయన హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా తీసుకోలేదని ఇంత వ్యత్యాసం రావడానికి ఏమవుతుంది కారణం ఇప్పుడు ఇంకా పెరిగారు కదా ఇన్ఫ్యాక్ట్ స సంఖ్యాపరంగా పెరిగినప్పుడు డిమాండ్ సప్లై కారణం మీరు ఇన్ని విశ్లేషణలు చేస్తూ ఉంటారు వార్తా ఛానల్స్లో ఇన్ఫ్లేషన్ అప్పుడు బంగారం ఎంత పంతొమ్మిది వందల తొంభైలో మూడు వేలు కాసు ఇప్పుడెంత అరవై వేలు అంటే కానీ ఇది గమనించారు కదా పాటకి ఐదు లక్షలు ఆరు లక్షలు పన్నెండు లక్షలు తీసుకుంటున్న గాయని గాయకులు ఉన్నారు ఏనాడు మనం వినలేదు మనం పదిహేను లక్షలు నలభై లక్షలు తీసుకున్నాడు ఒక గాయకుడు ఎవరు సార్ చెప్పారు తెలిసి తీసుకుంటే అది ఏ రూపంలో తీసుకున్నాడో మనకు తెలియదు అది వైట్ ఎంతో తెలియదు బ్లాక్ ఎంతో మనకు తెలియదు అది తెలియనప్పుడు మనం చెప్పి ప్రూఫ్ లేదనుకోండి కరెక్ట్ పేరు చెప్పకూడదు కానీ అలా పెద్ద పెద్ద సమాచారం కూడా సమాచారం అలా తీసుకుంటున్న గాయని గాయకులు ఉన్నారు అంటే నిజంగా ఇవాళ ఇండస్ట్రీలో నిలదొక్కుంటే కాసుల పంటే అంటే ఇక్కడ నిలదొక్కుకోవడం కంటే కూడా అండి వచ్చిన సక్సెస్ అనేది ఎలాంటిది అనేది ముఖ్యం తెలియకుండా ఒక ఒక పాట అన్నీ కలిసి వచ్చి అది వెయ్యి మిలియన్లకు అనుకోండి అమాంతం అమాంతం పెరుగుతుందండి వ్యాపారాన్ని బట్టే ఉంటుంది ఏదైనా అంతే అంతే అది అది ఖచ్చితంగా అది దాన్ని గౌరవిస్తూనే మీకు ఎప్పుడైనా లీన్ పీరియడ్స్ వచ్చాయి మీరు వచ్చిన కొత్తల్లో కానీ అంటే కొంత ఖాళీ ఉన్న సమయాలు వచ్చి ఏమిటి నేను అని చిన్న ఒక పది నెలలు అంటే అప్పుడప్పుడు ఒక పాట రావడం అలా అయింది కానీ ఆ తర్వాత నుంచి ఎప్పుడు పొద్దున్న లేస్తాయి బాబు ఆయనకి పాట ఇవ్వాలి అన్న ఇదితోనే కానీ ఈరోజు ఏం పాట లేదు రాయడానికి అన్న రోజు ఎప్పుడూ లేదు నాకు ఈ పంతొమ్మిది సంవత్సరాలు చాలా గొప్ప వరం మీకు అది బహుశా మీరు అనుకుని ఉండరు కదా అనంత గారు నేను అనుకున్నాను అంటే ఇంత ఇంతటి నేను ఇంజనీరింగ్ మానేసి ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు మా ఊర్లో శ్రేయోభిలాష్లే కానీ భయం ఉంటుంది కదా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎంత చేసినా మళ్ళీ నాలుగైదు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండరు కదా కెరీరు ఎందుకు ఇంజనీరింగ్ వదులుకునేటు రావడం అని అంటే అంతకన్నా ఎక్కువ ఉండే చూపెడతాను అన్నాను నాలుగు ఎనిమిది అయింది ఎనిమిది పదహారు అయింది పదహారు ఇప్పుడు పంతొమ్మిది అయింది చాలా గొప్ప విషయం చాలా గొప్ప అది ఖచ్చితంగా మీ ఏంటి పుణ్యం పూర్వజన పుణ్యంతో పాటు మీ ప్రతిభండి ఎందుకంటే అందరినీ మెప్పించడం అంత సహజం కాదు అంత ఎంత పుణ్యాలు ఉంటే మాత్రం ప్రతిభ పాండిత్యం తో పాటు ఏదైనా అవగించంత అదృష్టాన్ని కూడా ఆవగింజ ఎక్కడంటే మీ పాటలు హిట్ అవ్వడం అదే ఆ స్థాయిలో హిట్ అవ్వడం అనేది ఆవగింజ ఖచ్చితంగా ఓ నాలుగు హిట్ పాటలు పాడుకుందాం అనంత గారు మీవి కాలంలో వెనక్కి వెళ్దాము ముందుకెళ్దాము మీ ఇష్టం నాకు అప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని పాటలు ఇష్టం కాబట్టి మీకు ఎలా అంటే అలా మీ మీ హిట్ పాటలు కొన్ని ఊరికే ఒక రెండు లైన్లు అలా పల్లవులు అనుకుంటే అదొక తృప్తి మొదటి నుంచి చూద్దాం అయితే ఫస్ట్ హిట్ హిట్ అన్న రుచి నేను చూసింది ఫస్ట్ బొమ్మరిల్లు అప్పుడో ఇప్పుడు తీపి కన్న ఇంకా తీయనైనా తేనే ఏమిటంటే వెంటనే నీ పేరని అంటానే హాయి కన్న ఎంతో హాయిదైనా ఏమిటంటే నువ్వు వెళ్ళేదారని అంటాను నీలా ఆకాశం నా నీలం ఏదంటే నీ వాళ్ళు కళ్ళల్లో ఉందని అంటానే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి అక్కడో ఎక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి ఆ తర్వాత వెంటనే కొత్త బంగారు లోపం వచ్చింది హిట్ నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా హరే 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 రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఏమా ఏమ్మా అది వరుసగా ఇలాంటి లవ్ సాంగ్ పడుతున్న టైంలో పరారే 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 పరే చెలో రే చలో రే చిందేసి చలో రే పందెంలో జయం ఖరారే లాంటి మాస్ కానీ రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని అత్తరిని నువ్వంటే పడిపడి నువ్వంటే పడిపడి నువ్వంటే పడిపడి చేస్తానే నీ నీవంటే పడిపడి పడి వస్తానే అని ఓహో మాస మాసలో ఉన్నాడనమాట అని వచ్చినప్పుడు నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే మెరిసింది అందుకే అమాంతం నామది అక్కడే నిశ్శబ్దమైనది ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో ఉంది నిజంగా కళ్ళతో ఎంతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్ను ముంచివేసింది ముంచి వేసింది ఇప్పుడు అన్నీ మిక్స్ అయిపోయి ఇంగ్లీష్ లుక్క ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నేను కలిసాక ఇలాంటిది ఇంకా అన్ని రకాలన్నమాట చిన్నదో వైపు పెద్దదో వైపు చిందేసి చెంగుమంటే పెరగదా ఊపు సోకులో వైపు సొంపులో వైపు చల్లేసి చంపుతుంటే కలగదా కైపు దానివి ఇలా కమర్షియల్ మీటరే అటు క్లాస్ అయినా మాసైనా కమర్షియల్ మీటర్లో జరుగుతున్న సందర్భంలో అనుకోకుండా వచ్చిన సినిమా ఏమాయ చేసాది అబ్బాబ్ అసలు కోట్ల మంది ముందుకొచ్చి అందాలు సల్లుతున్నాయి ఈ గుండెకే మవ్వల ఓ నిన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసా వె పిల్లి మొగ్గలే సింది హోసాన గాలుల్లో నీ వాసనా పువ్వుల్లో నిన్ను చూసినా ఏ సందు మారినా ఈ తంతు మారునా వల్ల కాదు ఇంక నన్ను నేను ఎంత ఆపినా హ సా ఊపిరినే వదిలేస్తున్నా ఓ సానా ఊహల్లో జీవిస్తున్నా ఇది కంటిన్యూ అవుతూ కొంచెం ఈ సాహితీ పరిమణాలకి ఇంకా కావ్య గౌరవం అద్దేలాగా కోటి కోటి తారల్లో నా చందమామ ఉన్న నీ మనస్సులోనే నింటానే నీటి మీద ఆ కైలాసం తేలకుండా ఉన్న నీ తపస్సునే చేస్తుంటానే గాలిలోన ఆరో ప్రాణం కలవకుండా ఉన్న నారాధిస్తా నీ కోసం ఆరాధిస్తా మళ్ళీ వెనక్కి మాస్ అసలు పూర్తి శాస్త్రీయం ఏమన్నా రాసారా పూర్తి శాస్త్రీయం అంటే ఉదాహరణకి మన స్వామి అటైపు శుభప్రదం విశ్వనాథ్ గారి మూవీలో ఒక శాస్త్రీయం జానపదం జుగలబంది సన్నివేశం వస్తు వస్తుంది ఆ పాట ఏంటంటే అనుకోకుండా బాలుగారు పాడు అని చెప్పి గదమా ఇస్తే జై హింద్ అంటాడు హీరో క్యారెక్టర్ నరేష్ గారు జై హింద్ అన్న పదం నుంచి అతనికి ఇన్స్పిరేషన్ వచ్చి జానపద శైలిలోనే ఎత్తుకుంటాడు అనమాట ఇది సల్లనయ్యన్నే ఏలేలో ఏలేలేలో ఎలో ఏలో యాలా ఏలేలో ఏలేలో ఏలో ఏలో యాలా ఏలేలేలో ఏలేలేలో యాలా ఏ లోయ లోయాల ఇ చల్లనయ్య రామయ్య ఏలిన నేల ఇది నల్లనయ్య గీత వింటూ ఎదిగిన నేల చల్లనయ్య నల్లనయ్య ఆహా ఏలెలోయోయో ఆవునైన అమ్మాని కొలిసే నేలా జీవుల్లో దేవుడినే చూసేనేలా నేలా జీవుల్లో దేవుడినే చూసేనేలా నేలా అనగానే అప్పుడు ఆయన శాస్త్రీయంగా దానికి జోగలు బందే చేస్తారమ్మా అలా చేస్తూ చేస్తుండగా పాటలో చివరి అంకం వచ్చేటప్పటికీ అన్నీ ఈ నేల ఎలాంటిది అని చెప్పడానికి వేద భూమిలో అణువనువు నాదమయం ఈ నాద భూమిలో ప్రతి కణువు రాగమయం శుక పికాల మెలకువలే శుద్ధ సావేరిగా రాతిరప్ప కదలికలే రీతి గౌళగా అబ్బో హిమనదాల నడకలవే హిందోళంగా హాసములై పూసినై సదయ హృదయ కమలములే పులకలోలికి పలుకు కలికి పదములు హంసానందిగా నినదించిన భూమి నిను పెంచిన భూమి ఎంత అద్భుతంగా ఉంది అనంత్ గారు ఈ పాట శర్మ గారు నేను మామూలుగా అసలు రాగాలు కూడా భలే పెట్టేశారు అక్కడ రాగాల పేర్లు రాస్తే నువ్వు రాగాల పేర్లు రాసేసి నీకు రాగాల పేర్లు తెలిసి డంక బజాయించేద్దాం అనుకుంటున్నావు నేను అయ్యే రాగాల్లో చేస్తాను చిన్న ఒక లైన్ ఉంటుంది అంటే సుఖ మెలకువలే శుద్ధ సావేరుగా అంటే ఆ లైన్ శుద్ధ సావేరు అవును నెక్స్ట్ రాతిరప్ప కదలికలే రీతి గౌళ నెక్స్ట్ హిందోళం హిమనదాల నడకలవే హిందోళంగా హాసములై పూసిన ఈ సదయ హృదయ కమలములే పుల హి పలుకు కలికి పదములు హంసానందిగా నినదించిన భూమి నిన పెంచిన భూమి అసలు తెలిపేదొక్కటే లోకా సమస్త సుఖినో సమస్తోభవ అదొక జుగల్బందిలా ఉంటది అన్నమాట చాలా బాగుంటుంది పాట చాలా అద్భుతంగా ఉందండి ఇది చాలా చాలా ఎన్ని మంచి పాటలు మీ కళలో కుదురుకున్నాయి అనంత గారు అసలు వినేవాళ్ళ అదృష్టం ఎందుకంటే ఇవి పది కాలాల పాటు నిలిచే పాటలు ఇవేదో దొరికిన పదాలని ఏదో కా చాలా డీప్ మీనింగ్తో రాసిన జాడలు కనిపిస్తున్నాయి స్పష్టంగా అంతే ఆ వైవిధ్యానికి ఏదో ఒక అదృష్టం దొరికింది ఇప్పుడు నేను గోదావరి గోదావరి జిల్లాలో పుట్టిన వ్యక్తిని అక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిని ఏదో చదువు కృష్ణా జిల్లాలో రెండు సంవత్సరాలు గుంటూరు జిల్లాలో మూడు సంవత్సరాలు గడిచింది కానీ నా ప్రభావం అంతా గోదావరి జిల్లా కానీ ఒక సందర్భంలో రాజన్న సినిమాలో తెలంగాణ జానపద శైలిలో పాడాల్సి రాయాల్సి వచ్చింది అది కూడా ఒక స్టోరీ నడుస్తూ ఉంటుంది పాటలో పాప వెళ్తూ ఉంటుంది వాళ్ళ బడిలో పాట పాడాలి ఏ ఎలా పాడాలి పాట అని ఆలోచిస్తూ ఉంటే దారిలో వెళ్ళే వాళ్ళంతా నా బిడ్డ మీద పాడు కుమ్మరి ఆయనేమో నా కుండ మీద పాడని తర్వాత చేనేత కార్మికుడు ఆయన చేనేత కార్మికురాలేమో నా నేత మీద నా చీర మీద పాడని అలా ఒక్కొక్కళ్ళు చెప్తా ఆఖరికి మొత్తం ఒక ప్లేస్కి వెళ్ళేటప్పటికి తన ఊరంతా కనపడుతుంది ఊరు పల్లె తల్లిలా అనిపించి నా మీద పాడని అడుగుతుంది ఇది కాన్సెప్ట్ చెప్పింది విజేంద్ర ప్రసాద్ అది మళ్ళీ తెలంగాణ నేపథ్యంలో వచ్చే స్టోరీ కాబట్టి రారి రో రేలా రారి రో రేల రారి రో రేలా రారి రో రేలా రారి రో రేలా రారి రో రేలా సూడవే సుక్క సూడవే నా బిడ్డ దిక్కు సూడవే సందమామ లెక్క ఉంటదే దీని అంద పాడవే నేలమ్మ దీవించి నల్లమన్ను ఇచ్చి నన్నే సెయ్యమంది కుండ సుక్కాయి కుండ నీళ్లతో నీ గొంతు నిండి నీ పాట సల్లంగా ఉండ నీ బత్కుల సిరునవ్వు పండ సిరిసిల్ల మొత్తం సీరతో గప్పి నీ సీమ సేరిందే నా మియ్యాలా సుక్కా సేనేత సప్పుళ్ళే సంగీతం సందళ్ళు తేవాలా సంబరాల రారి రో రేల రారి రో రేల రారి రో రేలా రారి రో రేలా రారి రో రేల రారిరో రేలా ఇలా పాడే అవకాశం ఇలా రాసే అవకాశం వచ్చింది మొన్న ఈ మధ్య భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ గారు మాట్లాడే డైలెక్ట్ తెలంగాణ డైలెక్ట్ ఉంది కాబట్టి పాపతో పాడే పాట ఒకటి ఉంటుంది ఉడతా ఉడతా ఉషా ఉష్ సప్పుడు శె్య కుర్రి మీ కన్నా మస్తుగా ఉరుకుతుంది మా సిట్టిన్నారీ శిలక శిలక గప్పు సు గమ్మున కూచోర్రి మీ కన్నా తియ్య వలుకుతుంది మా పొట్టి పొన్నారీ అనే పల్లవి ఆ చరణం చాలా మంచి పేరు వచ్చింది అనమాట దాంట్లో అమ్మనైత లాల పోస్తా అయ్యనైత జోలవాడుత అవ్వనైత బువ్వ వెళతా దువ్వెనైత జడలల్లుత పత్తి పూవైతా కలియ నీకి పట్టు పురుగైత నీకు పావడి ఏమన్నైతే నీకే మన్నైతే నేనే మన్నైతా నిన్ను కాయ నీకే ఉయ్యాలో ఉయ్యాలా నా ఊపిరి నీకు ఉయ్యాల అవు మల్ల అవు మల్ల గీ సేతుల్ల నిన్ను మొయ్యాలా అప్పుడే పెద్ద మనిషి అవుతుంది అమ్మాయి ఒప్పుల కుప్ప ఉయ్యాలో ఉయ్యారి భామా ఉయ్యాలో సిగ్గుల మొగ్గ ఉయ్యాలో సింగారి బొమ్మ ఉయ్యాల ఓనీల రాణి లెక్కస్తుంటే ఊరు ఊరంతా ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాల సంబరాల గుమ్మ ఉయ్యాలో సల్లంగా బతుకమ్మ ఉయ్యాల సల్లంగా బతుకమ్మ ఉయ్యాల అలా సంస్కృతిని కూడా పాటలు జోడించే అవకాశం వచ్చింది అది మీ అంటే మీ క్యాన్వాస్ ఎంత పెద్దదో మస్తిష్కంలో మీకుండే పదాలు కావచ్చు మీ ఇమాజినేషన్ మీ భావుకత అన్నీ కలగలిసి అది ఆచరణలో పెట్టే గారి పాట ఒకటి ఉంది నటరాజు ప నటరాజు స్వామి జటా జూటిలోకి చేరకుంటే విరుచుకుపడు సురగంగకు విలువే ఉంది అలాగ మీ పదాల అల్లికకి మీలోని విచక్షణ వివేకం అన్నీ తోడై కరెక్ట్గా అమర్ అమర్చే నాడి పట్టుకున్నారు అనంతగారు మీరు అందుకే అంత ఒక్కొక్క పాట కూడా స్పెషల్గా ఉంది అంటే ఇప్పుడు దీనికి ఇంకో వర్షం రాయమన్నారు అనుకోండి నాకున్న పదాల పరిధి వరకు రాయలేనేమో ఈ ఉన్నది పోగు చేసి రాసింది ఆమోదించడం అనేది దర్శకుడు అంతే అది మీకు మీరు అన్నట్టు మీకు అదృష్టం ఏంటంటే అన్ని హిట్ పాటలు పడ్డాయి పాటలు అన్ని హిట్ అయ్యాయి అన్ని హిట్ అవ్వలేదు హిట్ పాటలు కూడా ఉన్నాయి మామూలుగా ఉండే మీకుండే ఏళ్ళ ఈ గేయ రచయిత జీవితంతో చూసుకుంటే మిగతా వాళ్ళతో చాలామంది మహా అంటే గొప్ప కవులు రచయితలు మనకి చాలామంది ఉన్నారు సో మీ అసలు ఇక్కడ ఈ విషయం చెప్పండి మీ సమకాలీకులు మీ పాటను ఎలా ఆస్వాదిస్తారు చంద్రబోస్ గారు ఎప్పుడు ఒకసారి నాకు బాగా గుర్తు ఎటో వెళ్ళిపోయింది మనసు ఆడియో రిలీజ్ అయింది అప్పుడు పెద్ద ఎవరికి ఇంకా ఆ పాటలు రీచ్ అవ్వలేదు ఆ టైంలో మెసేజ్ చేశారు ఎటో వెళ్ళిపోయింది మనసు పాటలు విన్నాను వేరే స్థాయికి తీసుకెళ్ళావు సాహిత్యాన్ని అని చెప్పి మెసేజ్ చేశారు ఆయన చాలా మంచి మనసున్న రచయిత వ్యక్తి చంద్రబోస్ గారు చాలా మంచి మనసు అలాగే భాస్కర్ భట్ల గారు ఆయన పాటలు కూడా చాలా అదిరిపోతాయి భాస్కర్ భట్ల గారు చెక్కోరి పాట విని ఆ పనిముట్టు అన్న పదాన్ని వాడిన తీరు మాత్రం చాలా అబ్బ్రపరిచింది ఇట్టి పసిగట్టి కనుకదలిక పట్టి కనిపెట్టి వలపుల రుచి పట్టే పనిముట్టే అవసరమట ఇక పైనా అని ఉంటుంది లేదు ఒక ప్రేమ పాటలో పనిముట్టు అనేది ఒక కర్మాగారంలో ఉండేది కదా మామూలుగా జనరల్గా కార్మికుడికి సంబంధించిన అవును విషయం ఆ పనిముట్టుని కూడా ప్రేమ పాటలు తేవడం అనేది చాలా బాగా నచ్చిందని చెప్పారు అలా ఎప్పుడు అంటే రచయితలకి పెద్ద ప్రొఫెషనల్ రైవలరీ అసూయ ఈర్ష్య ద్వేషాలు ఉండవండి కాదు అంటే ప్రపంచం ఏదో ఊరికి ఈ తరంలో అయితే అసలు లేవండి ఎందుకంటే ఎందుకంటే ఉన్న రచయితల సంఖ్య తక్కువ రాయాల్సిన పాటల సంఖ్య ఎక్కువ ఇప్పుడు అసూయ ఎందుకు వస్తుంది వాళ్ళందరూ తెగరాసేస్తున్నారు మనం రాయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చుందాం అన్నప్పుడే కదా అందుకని ఏ రచయితకి ఖాళీ లేదు ఇంకా అసూయ ఉండే అవకాశం లేదు అందరూ వాళ్ళ వాళ్ళ శైలిలో మహానుభావులు అనంత గారు ఇప్పుడు మీరు ఇంత పరిధి ఆల్రెడీ చూసేశారు సో ప్రతి వాళ్ళకే ఒకటి ఉంటుంది కదా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని ఏదో ఒకటి పెట్టుకుంటారు అది ఆ లెవెల్ ఉన్నా లేకపోయినా మా మైండ్లో ఒకటి ఉంటుంది మీరు అలా మీకు ఒక తీరని కళా కోరిక బోధాత్మకమైన పాటలు రాసే అవకాశం నాకు తక్కువ వచ్చింది వచ్చిన రాసినవి కూడా పెద్దగా హిట్ అవ్వలేదు ఎందుకంటే సినిమాలు హిట్ అవ్వకపోవడం వల్ల అలాంటి కథలు వచ్చినప్పుడు నిజంగా ఒక హిట్ అయిన సినిమాలో ఒక ప్రబోధాత్మకమైన పాట రాస్తే రచయితకి సంతృప్తి శాస్త్రి గారికి ఉన్న నిగ్గతీసడుగు సిగ్గుంజనా అని ఇలాంటి పాటలు ఇంకా మా తరంలో అంటే సినిమాలు కూడా రావట్లేదు కథలు ఎక్కువ రానప్పుడు పాటలు కూడా తక్కువే ఉంటాయి తక్కువ పాటలు హిట్ అయ్యే పాటలు ఉండకపోవచ్చు కానీ ఇప్పటికీ మీరు ఇంకా ఆ వయసు ఇంకా రాలేదని అనుకోవాలి అనిపించుకోవాలి మీ మీకు అంటే అలా అలా సరిపెట్టుకోవాలంటున్నాను బహుశా లేదండి ప్రబోధ రాద్దు అలాంటి సినిమాలు రాలే కానీ ఏదేమైనా మీ ప్రయాణంలో మీరు బాగా బలపడి లాస్ట్ టైం మాట్లాడినప్పటికీ ఇప్పటికీ కూడా ఇంకా ఎన్నో పాటలు వచ్చేసాయి హిట్ పాటలు సో వివాదాలు తగ్గాయి దిగు దిగు నాగా తర్వాత మీ గురించి ఏం వివాదాలు ఏమీ రాలేదు అప్పటికి మీరు క్లారిఫై చేసింది చాలామందికి నచ్చిందండి కానీ అలా మీకు ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఫలానా పదాలు ఉండాలి ఇటువంటి ఒక సన్నివేశం ఉంది అని ఇప్పుడు అసలు డబుల్ మీనింగ్ తగ్గిపోయింది రండి అవసరమే లేదు ఎందుకంటే అంత బహిరంగంగా ఒకే మీనింగ్ ఉంది కాబట్టి స్ట్రైట్ మీనింగ్ స్ట్రైట్ మీనింగే ఉంటుంది ఇదివరకు ఒక టైంలో మహా చాలా నచ్చింది నడిచింది కదా ఆ డబుల్ మీనింగ్ స్ట్రైట్ అప్పుడు అప్పుడు ప్రేక్షకుల అభిరుచిని బట్టి ఉంటుంది ఎక్కడైనా అంతే అంతే ఆదరించకపోతే ఏది ముందుకు ముందుకు రాదండి ఒక ఒక ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నం ఆదరించట్లేదు అన్నప్పుడు ఎందుకు చేస్తాం మీ ఈ సాహిత్య ప్రయాణంలో మీ శ్రీమతి గారి పాత్ర ఉంటుందా పాట వింటారా అంటే పాట ఓపిక్ కావాలి కదండి భోజనం పెట్టాలి కదా మీరు బాగా నాకు ఇవాళ ఆదివారం అంటే మామూలుగా మా ఇంట్లో ఒక ఒకటి ఉంటుంది మీ ఇంట్లో ఒకటి ఉంటుంది అలా మీకు ఇష్టమైంది మీరు చేయించుకు తినేది మంచి కరకరలాడే పెసరపప్పు చారు సో అయితే మరి మరిన్ని అద్భుతమైన పాటల ద్వారా మీతో మేము అలా పరిచయం పెంచుకుంటూ పోవాలని మేము ఫిలింఫేర్ సాక్షిగా ఈ సాక్షిగా కంగ్రాచులేషన్స్ ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంటున్న అనంత్ శ్రీరామ్కి ఐ డ్రీమ్ అందిస్తోంది కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఆన్ ఆల్ ద గ్రేట్ అచీవ్మెంట్స్ అండ్ సందర్భంగా ఈ ఫిల్మ్ ఫేర్ ఫిల్మ్ ఫేర్ అనేది పెద్ద హీరో సినిమాకి వస్తే ఆ వెలుగంతా కూడా ఖచ్చితంగా పెద్ద హీరో ఉన్నప్పుడు ఆ వెలుగు వాళ్ళదే అవుతుంది ఆ వెలుగులోనే నడుస్తాం మనం మహేష్ బాబు గారి సినిమా రాసే పవన్ కళ్యాణ్ గారి సినిమా రాశాను ఎన్టీఆర్ గారి సినిమా రాశాననే చెప్పుకుంటాం కదా మా మా మార్కెట్ పెరగడానికి కూడా అలాగే చెప్పుకుంటాం కానీ బేబీ నిజంగా బేబీ లాంటి సినిమా చిన్న సినిమా ఆ సినిమాలో పాట ఒకటే వంద మిలియన్లు దాటడం రెండు ఫిలింఫేర్ రావడం ఈ రెండు చిన్న సినిమా సాధించడం వల్ల ఆ ఘనత ఎక్కువ నేను తీసుకోవడానికి ఒక స్వేచ్ఛ వచ్చింది సందర్భంగా ఓ రెండు ప్రేమ మేఘాలు పాట నా నేను ఇచ్చింది ఇచ్చినట్టుగా ఆమోదించిన దర్శకుడు రా సాయి రాజేష్ గారికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుతాం నిజానికి ఆ సినిమా తయారవుతున్న టైంలోనే అది ఎలా ఉంటుందో ఏమిటో అనే ఒక చిన్న ఒక హోప్ ఒక ఆశ ఉండింది బాగా రావాలని ఆనంద్ దేవరకొండ గారు మాట్లాడినప్పుడు అది కానీ ఫైనలీ ఏ స్థాయికి చేరిందంటే ఆ సినిమా మొన్న ఇటీవల సంగీతం శ్రీనివాసరావు గారిని పలకరించి ఒక ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో ఆయన ప్రస్తావించిన గొప్ప సినిమాలు చిన్న సినిమాలు అందులో బేబీ ఒకటి బలగం ఒకటి సో అది ఆయన మరీ మరీ చెప్పారు సో అన్నీ కలిస్తేనే ఒక గొప్ప సినిమా తయారవుతుంది మీ వంటి వారు ఉన్నారు కాబట్టి ఆ సినిమాలో మంచి పాట రావడం నేననే కాదు ఐదుగురు మొత్తం నాతో పాటు ఐదుగురు పురస్కారాలు అందుకున్నారు ఆ సినిమా అవును ఒక సినిమా పోని పురస్కారాలు అందుకున్న సినిమా కలెక్ట్ చేయలేదా అంటే వంద కోట్లు దాటి కలెక్ట్ చేసి అలాంటి తృప్తి చాలా అరుదైన సినిమాలకు వస్తుంది కరెక్ట్ అవును నిజమే అది నీకు వన్స్ అగైన్ మనస్ఫూర్తిగా అభినందనలు కంగ్రాచులేషన్స్ ధన్యవాదాలు ధన్యవాదాలు అనంత్ శ్రీరామ్ గారు థ్యాంక్ యూ సో మచ్